తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ గ్యారంటీ అమలుకు తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో రేపు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేబినెట్ భేటీలో ఈ పథకానికి అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు రేవంత్ రెడ్డి. ఇక నిన్న వేటు న్యూస్లో అయితే ఈ విధంగా ఒక న్యూస్ అనేది ఆర్టికల్ పోస్ట్ అవ్వడం జరిగింది. సో అది చూస్తే 500 రూపాయలకే గ్యాస్, టీఎస్ పేరు మార్పు. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి విధి విధానాలు ఖరారుతో పాటు 200 యూనిట్లు ఫ్రీ కరెంటుకు సైతం కేబినెట్ అయితే ఆమోదం లభించింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్కి బదులుగా టీజీగా నిర్ణయించింది. రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణ ఉండనుంది. ఇలా కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి విధి విధానాలు అనేవి ఖరారు చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఆయా డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక 200 యూనిట్లు ఫ్రీ కరెంటుకు కూడా ఆమోదం అయితే తెలిపింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకి ఈ విధి విధానాలు అనేవి, మార్గదర్శకాలు అనేవి కేటాయించి రూపుదిద్దిన తర్వాత పథకాన్ని అయితే అమలు చేస్తారు. మ్యాక్సిమం ఫిబ్రవరి నెలాఖరులోపు ఈ 2 పథకాలు అనేవి అమల్లోకి అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్లో ఆమోదం పొందినాయి కాబట్టి అమల్లో కూడా త్వరలోనే రానున్నాయి. ప్రజెంట్ అయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతూ ఉంది.